మనకైతే చాలా మంది సబ్స్క్రైబర్స్ ఇంటి దగ్గరకు వచ్చి ఈ గిఫ్ట్లన్నీ తెచ్చిస్తా ఉన్నారు. అసలు ఇది హైలైట్ అంటే, అసలు ఇది హైలైట్ అంటే, నా ఫేస్ ఉన్నట్టే. మళ్ళా దీని లోపల చూడండి, మళ్ళా దీని లోపల చూడండి. ఏందిరా రే, ఏముందిరా దీంట్లో? నా వీడియోస్ని మీరు చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, అలానే ఇంకా కొంతమంది దగ్గర సబ్స్క్రైబులు చేయిస్తే చాలు. అంతకుమించి ఇంకేం నాకు అవసరం లా మీ నుంచి, అంతకుమించి ఇంకేం నాకు అవసరం లా మీ నుంచి. సో హే గైస్, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలానే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనకైతే చాలామంది సబ్స్క్రైబర్స్ ఇంటి దగ్గరకు వచ్చి ఈ గిఫ్ట్లన్నీ తెచ్చిస్తా ఉన్నారు. ఒక 1 వీక్ వరకు గిఫ్ట్లన్నీ ఎత్తిపెట్ట మొత్తం కలిపి ఒకేసారి వీడియో చేసేద్దామని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియో చేసి షార్ట్ పెడతా ఉంటే రోజు ఈ గిఫ్ట్లు వీడియోలే వస్తా ఉన్నాయి. అందుకని నాకే చిరాకేసి మీకు చిరాకేస్తుందని మొత్తం ఎత్తిపెట్టి ఒకసారిగా వీడియో తీద్దామని ఈరోజు ప్లాన్ చేశాను. ఫస్ట్ ఏ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం? ప్లూటో ఏందో ఇది, ప్లూటో అనట చెప్తావు నాకు. పాపం ఇది ఒక పిల్లోడు కాలాస్త్రి నుంచి తన పాకెట్ మనీని ఎత్తిపెట్టుకొని మరి ఈ చాక్లెట్ కొనుక్కొని ఇలా ఆర్ట్ వేసి తెచ్చిచ్చాడంట. పాప మా పిల్లోడికి నా పేరు తెలుసు కానీ పాపం స్పెల్లింగ్ రాలేదు. సో 3rd క్లాస్ 6th క్లాస్ ఏదో చెప్పాడు. ఈ చాక్లెట్ నాకు ఇచ్చింది, వీడియో ఇక్కడ పెడతా చూడండి. తేజ వాళ్ళు వినాయకుడు పెట్టారు కదా, అక్కడ ఉట్టి కొడతా ఉంటే అప్పుడు తెచ్చిచ్చాడు. పాపం కాలాస్త్రి నుంచి వచ్చారంట. ఆ పిల్లాడికి ఎంత ఇష్టమో మనం అంటే. కానీ ఈ ఏజ్లో పాకెట్ మనీ ఎత్తిపెట్టుకొని ఇవి తెచ్చిచ్చాడంటే చాలా గ్రేట్. అసలు 5 స్టార్ ఒకటి ఉంది దీంట్లో, అలానే కిట్ క్యాట్ ఒకటి ఉంది. ఎంత ఇది? 10 20 రూపీస్. సో చాలా గ్రేట్. అసలు మనం ఆ ఏజ్లో మా అమ్మ 2 రూపాయలు ఇస్తుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు, అవేదో మురుకులు కేకులు తీసుకొని వెళ్ళిపోయేది. నాకు ఇలాంటి గిఫ్ట్స్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడే మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. నాకు ఇలాంటి గిఫ్ట్స్ ఏమీ వద్దు. మీ డబ్బుల్ని మీరే ఎంజాయ్ చేయండి అబ్బా, ఫుల్గా ఎంజాయ్ చేయండి. డబ్బులు ఎత్తి పెట్టుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. నాకు అసలు ఇలాంటి గిఫ్ట్స్ ఏమీ వద్దు. కాకపోతే మీ అన్కండిషనల్ లవ్ నా మీద చూపిస్తా ఉన్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ ఏదో ఓపెన్ చేద్దాం, చాక్లెట్స్ పక్కన పెడదాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఇదేందో డబ్బా ఏమో ఖాళీగా ఉంది, కానీ దీంట్లో ఏం గిఫ్ట్ ఉందో అర్థం కావట్లేదు. ఇది లాస్ట్ వరకు ఇట్ట పట్టుకొని చెప్తా ఉండవా? ఇది కానీ లాస్ట్లో ఓపెన్ చేస్తాం. ఈ డబ్బా ఏమో ఖాళీగా ఉంది, కానీ దీంట్లో ఏముందో అర్థం కావట్లేదు. ఇంకా ఇది కానీ తేజ వాళ్ళ వినాయకుడి దగ్గర ఉంటే నన్ను వచ్చి మీట్ అవ్వండి ఫ్రీ టైంలో అని ఒక వీడియో పెట్టాను కదా, సో దాన్ని చూసి పిల్లలు ఇది ఆర్ట్ చేసుకొని వాళ్ళే చేసినట్టున్నారు ఈ ఫ్లవర్స్ ఇదంతా. సో చాలా కష్టపడి ఉంటారు. ఇంత కష్టపడబాకండ్రా నా కోసమా, నేను బాగానే వీడియోస్ చేస్తాను మీకోసం. మీరు మంచిగా పాకెట్ మనీని ఎత్తిపెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. సండే అయితే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడము, బిర్యానీలు తినడము, తిని మంచిగా ఎంజాయ్ చేయండి చాలు. నా వీడియోస్ని మీరు చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, అలానే ఇంకా కొంతమంది దగ్గర సబ్స్క్రైబులు చేయిస్తే చాలు. అంతకుమించి ఇంకేం నాకు అవసరం లా మీ నుంచి. ఈ ఆర్ట్ కానీ చాలా బాగుంది. ఇది పక్కన పెడదాం. అసలు ఇది హైలైట్ అంటే, నలిగిపోయింది కానీ సో సారీ ఫర్ దట్. ఆర్ట్ మాత్రం భలే వేశారు అసలు, యాజ్ ఇట్ ఈజ్ ఒకసారి చూడండి. నా ఫేస్ ఉన్నట్టే మళ్ళీ చూసుకోవచ్చు కదా. మా అమ్మ వీడియో చేస్తా ఉంటే పక్కన కూర్చొని వీడియోలు చూస్తూ ఉంది గైస్. సో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నాయి. యాక్చువల్గా నేను లాంగ్ వీడియోస్ చేయను, ఎందుకంటే కెమెరా ముందు నీట్గా క్లియర్గా మాట్లాడలేను, అందుకనే లాంగ్ వీడియోసే చేయలేకపోతున్నా. సో ఇంకటి నుంచి అన్న ట్రై చేద్దాం. ఇది చూడండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ నా ఫేస్ ఎలా ఉందో అలానే డ్రా చేశాడు. కాకపోతే ఆ హడావిడిలో ఎవరు ఇచ్చారో ఏమో చూసుకోలేదు. కానీ ఈ ఆర్ట్ నాకు ఎవరు ఇచ్చారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కష్టపడి ఆర్ట్ చేసింటారు, ఈ కష్టం నాకు తెలుసు. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేశారంటే నేను మీకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తాను. కామెంట్ చేసి నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. అది ఇప్పుడు మెయిన్ కార్యక్రమం. ఇదేంది ఇదే? ఈ 4 ఏదో ఓపెన్ చేద్దాం చెప్పండి. సరే సన్నీ దీన్ని ఓపెన్ చేద్దాం అన్నాడు. చిన్నప్పుడు ఇవి కట్టుకునేది బ్యాండ్లు. ఫ్రెండ్షిప్ డే వస్తా. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గైస్. ఎప్పుడు అయిపోయింది కానీ మీరందరూ నా ఫ్రెండ్స్. ఈ గిఫ్ట్లు ఎవరెవరు పంపించారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అందరికీ నేను ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తాను. మీరే నాకు ఇచ్చేది కాదు, నేను మీకు ఏదో ఒకటి ఇస్తాను. నాకు కామెంట్ చేసి నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి.
నేను మీకోసం సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తాను. ఏంది ఇది మొత్తం కవర్ అయి ఉన్నట్టు ఉందా? ఏందయ్యా ఇదా? ఆహా చూసావా? చూడు, చిన్నప్పుడు స్కూల్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడితే స్మైలీ బ్యాచ్ చేస్తారు. సో మనం ఇంగ్లీష్ మాట్లాడట్లా తెలుగు బాగా మాట్లాడినందుకు స్మైలీ బ్యాచ్. ఇదేంది ఇది? ఇవెందుకయ్యా నాకు? సో ఇదేందో ఫ్లూట్ ఒకటి ఇచ్చారు. ఏందది విజులా? మన డిఎన్ఏ లెటర్తో ఒక కీ చైన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి. నెక్స్ట్ ఏం ఓపెన్ చేద్దాం గైస్? ఇది లాస్ట్లో ఓపెన్ చేస్తా, దీంట్లో ఏముందో లాస్ట్లో చూపిస్తా. అంతవరకు సస్పెన్స్ ఇది. దీంట్లో ఏముందో చూద్దాం. గిఫ్ట్లో ఓపెన్ చేస్తాం అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, అలానే యాంగ్జైటీగా ఫుల్గా ఉంటుంది. ఏముంటుంది ఏముంటుంది లోపల అనేసి. వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి ఒక్క సెకండ్ ఆగి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఓ మై గాడ్. సో దీంట్లో అయితే కప్ ఉంది, ముందే ఎక్స్పెక్ట్ చేశాను, అదే ఉన్నింది. నెక్స్ట్ గిఫ్ట్ ఇది ఫోటో ఫ్రేమ్. ఈ రెండు అయితే చాలా స్పెషల్ అసలు, ఎందుకంటే ఇవి వేరే పిల్లలు తెచ్చిచ్చారు. వాళ్ళ తెచ్చిచ్చిన వీడియో కానీ ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. ఈ రెండు గిఫ్ట్లు తెచ్చిచ్చింది వీళ్ళే అనమాట, వీళ్ళు నన్ను ఎంత మోసం చేశారో చూడండి. చెప్పడం మర్చిపోయా, ఈ గిఫ్ట్ కానీ చాలా స్పెషల్. ఈ గిఫ్ట్ని ఒక పిల్లోడు, నేను బయట ఉన్నా, ఫస్ట్ ఒక రోజు వచ్చాడంట, అన్నను కలవాలి, గిఫ్ట్ ఇవ్వాలి, మీరు ఇచ్చేయండి ఆంటీ అని చెప్పాడంట. మా మమ్మీ ఏం చెప్పింది, నేను ఇవ్వను, నువ్వే రేపు వచ్చి ఇవ్వు అనిందంట. మళ్ళీ ఆ పిల్లోడు ఇంటికి వస్తాడని చెప్పి నేను ఇంట్లోనే వెయిట్ చేశాను. అప్పుడే మధ్యాహ్నం వచ్చాడు ఇంటికి, ఈ గిఫ్ట్ తెచ్చాడు. మా ఇల్లు నీకు ఎట్ట, వాళ్ళ ఇల్లేమో మా ఇంటికంటే చాలా దూరం, మా ఇంటికి ఎలా వచ్చావురా అంటే సైకిల్లో వచ్చాను అన్న అన్నాడు. మా ఇల్లు ఇక్కడ నీకు ఎట్ట తెలుసురా అంటే పక్కన క్రికెట్ ఆడతారు మా ఇంటి సైడు. హేమంత్ది డీజే అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేసాం మిద్దె పైన, ఆ మిద్దె పైన కలర్స్ అవన్నీ చూసి ఆ సైకిల్లో మొత్తం ఎత్తుక్కుంటా, ఇదంతా ఎత్తుక్కుంటా మా ఇంటికి వచ్చి ఇది ఇచ్చాడంట. సో చాలా స్పెషల్, థ్యాంక్ యూ రా. నీకు కానీ ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తా, ఈ వీడియోని నువ్వు చూస్తున్నట్లయితే మా ఇంటికి వచ్చి మళ్ళీ నీకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తాను. సో దీంట్లో ఏం తెచ్చాడో చూద్దాం ఫస్ట్. ఓ మై గాడ్, చూస్తావా? ఒక హీరో ఫోటో అయితే ప్రింట్ చేశాడు, చూస్తారా? నా ఫేవరెట్ హీరో, చూడాలనుందా? టాన్ 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 టా. సో థ్యాంక్ యూ రా, చాలా బాగుంది. నీకు సర్ప్రైజ్ ఇస్తాను, మా ఇంటికి వచ్చాయి స్పెషల్ గిఫ్ట్. దీంట్లో ఏముందో చూద్దామా? ఫాస్ట్గా ఓపెన్ చేస్తా, ల్యాగ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏంది ఓపెనా? అరే ఏందిరా, ఈ గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో, వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఇచ్చినప్పుడు వీడియో తీసుకున్నా, ఆ వీడియో ఇక్కడ పెడతా చూడండి. వాళ్ళు చూడు, ఓపెన్ అనేది కానీ ఇటు రాశారు. ఏమైనా కప్పలు పాములు ఏమైనా? ఆహా ఇటు తీయాలా? ఏముందిరా దీంట్లో? ఒరే నాయన, ఏమైనా పెట్టారా ఏం దీంట్లో? మొత్తం పేపర్లు ఉన్నాయి, ఏం స్వామి? కప్పలు పాములు ఏమైనా పెట్టారా ఏందిరా? ఏందిరా ఇది? మొత్తం పేపరు. రే ఏందిరా, రే ఎన్ని పేపర్లు పెట్టారు లెక్కేద్దాం, ఉండరా. ఒకటి రెండు మూడు నాలుగు, ఏందో మొత్తం పేపర్లే పెట్టినారు. ఐదు, ఐదు పేపర్లు పెట్టారు, బాగానే ఉంది. లోపల ఏం పెట్టారు? మళ్ళీ దీని లోపల చూడండి, పుల్ అంట. ఏందిరా రే, ఏముందిరా దీంట్లో? ఒరే చా, దొరికేస్తుంది ఏదో ఉంటుంది అనుకున్నా, మళ్ళీ ఇక్కడ ఓపెన్ అంట. ఏందిరా, ఒరే ఏందిరా రే, ఇది ప్రాంక్ అంట. చా, సబ్స్క్రైబర్స్ దగ్గర కానీ ప్రాంక్ అవ్వాల్సి వస్తుంది, ఏం చేద్దాం? బాగానే ప్రాంక్ చేశారు, ఏదో ఒకటి పెట్టింటారు కింద ఫోటో ఆర్ట్, ఏదో ఒకటి వేసి ఫోటో పెట్టింటారు అనుకుంటే అట్టర్ ఫ్లాప్ చేశారా. ఒరే ఏందిరా రే ఇది, నేను అందరినీ ప్రాంక్ చేస్తా ఉంటే పేపర్లు అన్ని పెట్టి పుల్లు ఓపెన్ లోపల ఏదో ఉంటుంది హడావిడి చేశారనుకుంటే ప్రాంక్ అని రాశారు కదరా, దానికి ఇంత పెద్ద డబ్బాలో ఈడ ఓపెను పుల్లు ఓపెను. ఏందిరా రే, మొత్తం ఐదు న్యూస్ పేపర్లు పెట్టారు, భారీగా సెట్ చేశారు, నిజంగానే ప్రాంక్ అయ్యారా? ఇదేం బాల. లాస్ట్ గిఫ్ట్,
టన్ 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 టన్. ఓపెన్ చేద్దామా? అరే నా కోసం ఇవేం తాకండిరా, ఇట్లా ఖర్చు పెట్టి ఇలాంటివి ఇలాంటివి ఇట్లాంటివి ఏం తాకండి, ఎంజాయ్ చేయండి మీరు మంచిగా. ఏందిరా రే, ఏందిరా ఇవి, ఏదో ఫ్లూట్ అనుకో. రే ఏందో ఫ్లూట్ అనుకుంటే దీనికి ఏందిరా మీరు, ఏందిరా ఈ గిఫ్ట్ లేందిరా. ఓ అందంగా ఉంటానని దిష్టి తగలకూడదని ఇవి తెచ్చారా? ఏమిటి చిక్కుపడుతున్నారా? మీకోసం వేసుకుంటారా? యాక్చువల్గా నాకు చేతికి కట్టుకోవడాలు, సిల్వర్ రింగ్లు వేసుకోవడాలు, ఏదో పిచ్చి పిచ్చి దారాలు కట్టుకోవడాలు అవి ఇష్టం ఉండదు. కానీ మీకోసం మీరు తెచ్చిచ్చారని చెప్పి ఇది వేసుకున్నారా ఫస్ట్ టైమా? దీని లోపల మళ్ళీ ఏదో పేపరు. ఎట్టొస్తారా మీకు ఇట్లాంటి ఐడియాలా ఇవన్నీ తెచ్చి? నిజంగా నేనైతే ఫ్లూట్ అనుకున్నా తెలుసా, ఇది తగలతా ఉండేసరికి ఫ్లూట్కి సైడ్ అలాడుతూ ఒకటి ఉంటుంది కదా, అదేమో ఫ్లూట్ తెచ్చారేమో అనుకున్నా. భలే ప్రాంక్ చేశారా ఏమైనా? రే 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 రే, ఏంద్రా ఇది, ఏంది ఇది, ఏందిరా రే, ఏందిరా మీరు, ఏందిరా ఇది, ఆంజనేయ స్వామి కదా. దీనిపైన హిందీలో నోట్స్ పైన చిన్న చిన్నగా 100 రూపీస్ అయితే చిన్న చిన్న 100 100 100 అట్లా రాస్తున్నారు. రామ 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 అని. అన్ని గిఫ్ట్స్ చాలా బాగున్నాయి, స్పెషల్గా ఈ ప్రాంక్ అయితే నిజంగా హైలైట్ రా స్వామి. ఓపెన్ అంట, మళ్ళీ లోపల పుల్ అంట, మళ్ళీ దాని లోపల ఓపెన్ అంట, మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే ప్రాంక్ అంట, దాని మధ్యలో ఇంత తతంగం న్యూస్ పేపర్లు, ఈ పేపర్లన్నీ మధ్యలో. సో వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే ఈ ప్రాంక్ చేసిన వాళ్ళు కామెంట్ పెడితే వాళ్ళ కామెంట్కి లైక్ కొట్టండి, అలానే రివర్స్ కామెంట్ పెట్టండి, ఎంత పెద్ద నన్నే ప్రాంక్ చేస్తారా మీరా. సో అదన్నమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.